ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు గంగా పుష్కరాల్లో 11వ రోజు. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి విధి విధానాలు పుష్కర గంగలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, రాత్రి 5:50 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, సాయంత్రం 6:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. ఈరోజు ప్రత్యేకత పరశురామ ద్వాదశి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, రవి ఉచ్చస్థితి మేషక్షేత్రంలో, రాహు బుధుడు కూడా మేషక్షేత్రంలో సంచారం కొనసాగుతోంది. శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో సుక్షేత్రస్థితి, కుజ సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం సుక్షేత్రస్థితి కుంభక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా గోచారపరంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. మందత్వం తొలగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది, కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందం లభిస్తుంది, సఖ్యత పెరుగుతుంది, ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలకు అనుకూలత ఏర్పడుతుంది, సందేహాలు నివృత్తి కాబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. క్రీడారంగం వారికి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి సమర్థత పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడిన కార్యక్రమాలు విజయాలకి దారితీస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి, పెట్టుబడులు లాభిస్తాయి, భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. సమర్థత వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారు నియంత్రించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వరకు అత్యంత అనుకూలం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు ఇంకా వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అతి ఆలోచన ద్వారా, ఏర్పడినటువంటి సందర్భాల ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు విముఖతకు దారితీస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. వివేకంతో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గందరగోళ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యగా మారుతుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అధిక ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి రాబడి తగ్గినప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యత కొనసాగుతుంది. సినీ రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆకస్మిక కలహాలు చోటు చేసుకునేటువంటి సంఘటన లేకపోలేదు. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు వృషభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సూక్ష్మత పెరుగుతుంది. వివేకంతో వ్యవహరించగలుగుతారు. మంచి చెడుల విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ప్రోద్బలం లభిస్తుంది. సమర్థతతో కూడిన నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సంభాషణలు రుచిస్తాయి, ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి, కుటుంబ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు, సహాయ సహకారాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. సమర్థతతో కూడిన కార్యకలాపాల ద్వారా వృత్తిలో ప్రాముఖ్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందానికి దారితీస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం, ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూలత వేగవంతంగా పొందడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకుంటే నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావంతో కూడిన నిర్ణయాల ద్వారా ప్రతిబంధకాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరంగా కూడా చిక్కులు ఏర్పడేటువంటి సంఘటన లేకపోలేదు. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది, నిబద్ధత తగ్గుతుంది, కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఆర్థిక పరంగా ఉంటుంది. భాగస్వాముల విషయంలో ప్రతిబంధకాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. సమర్థత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. అతి ఆలోచన ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారిని వేధిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు క్రమక్రమంగా తొలగిపోతాయి. సమర్థత పెరుగుతుంది. సంకోచాలు తగ్గుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందకర సంఘటనలు ప్రారంభమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. విమర్శకులు అనుకూలంగా మారుతారు. శత్రుత్వాలు తగ్గుతాయి. మిత్రులతో లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. విద్యా ప్రమాణాల ద్వారా ఏర్పడినటువంటి సూక్ష్మత ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు లభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వృత్తిపరంగా అనుకూలతని పెంచుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సినీ రంగం వారికి ఆకస్మికంగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా దూరం చేసుకోవటానికి, అనుకూలత సంపూర్ణంగా సాధించటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా ప్రతికూలతను పెంచుతాయి. మానసిక ఒత్తిడులు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలని కూడా చవిచూస్తారు. అవరోధాలని నియంత్రించలేకపోతారు. విమర్శలకు గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇతరులను తక్కువగా అంచనా వేయడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. క్రీడారంగం వారికి మాత్రం అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి
వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. లబ్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు న్యాయవాది వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అవమానకర సంఘటనలు ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. సంభాషణ రుచిస్తాయి, సఖ్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా నియంత్రించగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మిత్రులు అతిమిత్రులవుతారు, శత్రుత్వాలు తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాలు మహిళలకు బాగా కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యకలాపాల ద్వారా సమర్థతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మలచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార విషయాల్లో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూలంగా మలచుకోవటానికి, ఆశించినటువంటి ప్రయోజనాల్లో విజయాలు పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యంతో కార్యకలాపాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూల ప్రతికూల ప్రభావాలు సమాంతరంగా ఉంటాయి. గతంలో వైభవాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. శత్రుత్వాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఒత్తిడులు పెరుగుతాయి. మానసిక క్లేశాలు కూడా ప్రబలమయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించినప్పటికీ ఆర్థిక విషయాల్లో అలసడి ఉంటుంది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. భాగస్వాములతో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. వివేకంతో వ్యవహరించగలుగుతారు. పొరపాట్లు గ్రహించి సమర్థించుకొని వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సమర్థత పెరుగుతుంది. స్ఫూర్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి చేకూరుతుంది. వ్యాపార వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా సమర్థత ప్రదర్శించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకు అత్యంత అనుకూల కాలం. సూక్ష్మత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాది వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని సంపూర్ణంగా దూరం చేసుకుని సంపూర్ణ విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ పరిణామాలని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాల ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యకలాపాల్లో అనుకూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి.
నిర్ణయాలు మంచివి అయినప్పటికీ కూడా అమలు చేసేటువంటి విషయాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఇతరులదిపై చేయి అవుతుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు సమస్యలుగా మారేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రతి పనిలోనూ గట్టి కృషి తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వరకు ఉన్నప్పటికీ అలసత్వం పెరుగుతుంది, శ్రమ కూడా అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది, పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కార్యకలాపాలు న్యాయపాద వృత్తి వారికి మాత్రం మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలసత్వం ఉన్నప్పటికీ కార్యకలాపాలు సజావుగా ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. పొరపాట్లను గ్రహించి సమర్థించుకుని విజయాలకై చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ఆరోగ్య విషయంలో చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు విజయాలకి దారితీస్తాయి. క్రీడారంగం వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు, వనరులు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. న్యాయపాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత విజయాలకి దారితీస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూలతని వేగవంతంగా పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలి నర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణ రుచిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. వైద్య వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. న్యాయవాద వృత్తి వారికి నూతన విషయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. శాస్త్రజ్ఞులకి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఏలి నర్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు నియంత్రించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, మానసిక ప్రశాంతత ఏర్పడాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన గంగా నదికి విష్ణు పాదాబ్జ సంభూత అనే నామం ఉంది. అంటే శ్రీ మహావిష్ణువు పాదము నుంచి గంగానది ఆవిర్భవించింది. అలా విష్ణు పాదం నుంచి పుట్టిన గంగ నాలుగు వైపులా ప్రవహించింది. సీత, అలకనంద, చక్షువు, చంద్ర అనే పేర్లతో ప్రవహించింది. అలకనంద దక్షిణంగా భారత వర్షాన్ని చేరి 7 భాగములై సముద్రంలో చేరుతుంది. సీత పూర్వ దిశలో ప్రవాహం జరుగుతూ ఉంటుంది. చక్షువు పడమటి దిక్కుగా ప్రవహించి సముద్రాన్ని చేరుతుంది. భద్ర ఉత్తరంగా ప్రవహించి కురుభూములను దాటి సముద్రాన్ని చేరుతుంది. గంగానదికి త్రిపదగా అనే పేరుంది. త్రిపదగా అంటే అర్థం ఏంటంటే మూడు లోకాల్లో, అంటే స్వర్గంలో, మర్త్యలోకంలో, పాతాళ లోకంలో సంచరించేది అని అర్థం. గంగానదికి భాగీరథి, అలకనంద అనే నామాలు కూడా ఉన్నాయి. గంగా ప్రవాహంలో ఒక్కసారి స్నానం ఆచరించిన
విశేషమైన ప్రయోజనాలు కలిగి జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. అలాగే ముక్కోటి దేవతలు 3.5 కోట్ల పుణ్యతీర్థాలు అందరూ ప్రవేశించినటువంటి పుష్కర గంగలో స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆగామి సంచిత ప్రారంభ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకుని పరిపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభయోగముందలి శివ పూజ చేయాలి, శుభయోగముందలి శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు, శివ శివ నామం జపించు అది భయభవ బంధం తొలగించు, శివ పూజ చేయాలి శుభయోగముందలి. హిమాలయ పర్వతాలు పురాణ కాలం నుండి మునులు తపస్సు చేసుకునే ప్రదేశాలుగా ప్రసిద్ధాలు. దేవతలు సంచరించిన ప్రాంతాలుగా వీటిని భావిస్తారు. అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన కొండలివి, ప్రకృతి సౌందర్యానికి పట్టుకొమ్మలైన శీతశైలాలు. కేదార్నాథ్ ఉత్తేజపరిచే ఉత్తుంగ హిమాలయాల్లోని పుణ్యక్షేత్రం. మంచుతో కప్పబడిన పర్వతాలు వెండి కొండల్లా కనిపిస్తూ కైలాసమంటే ఇదే అని అనిపిస్తాయి. కేదార్నాథ్ ఢిల్లీ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. హరిద్వార్ రిషికేశ్ల మీదుగా ప్రయాణం సాగించాలి. రిషికేశ్ నుంచి 221 కిలోమీటర్ల దూరం. ఆ దూరం మొత్తం పర్వత మార్గంలో సాగే ప్రయాణమే. ఇక్కడ ప్రవహిస్తున్న మందాకినీ నది, జలపాతాలు, లోయలు, పర్వతాలు అపురూప ప్రకృతి సౌందర్యానికి అద్దం పడుతుంటాయి. భక్తి సాహసాల మేళవింపుగా సాగే తీర్థయాత్ర కేదార్నాథ్ యాత్ర. ఉత్తరాఖండ్లో సుమారు 11,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాల మీద ఉన్న కేదార్నాథ్ అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం కూడా ఒకటి. ఉత్తర హిమాలయాల్లో గౌరీకుండ్ ఓ గొప్ప పుణ్యక్షేత్రం. కేదార్నాథ్కు సింహద్వారంగా దీనిని చెప్పాలి. ఇక్కడ గౌరీదేవి మందిరముంది. శివుని కొరకు గౌరీదేవి తపస్సు చేసిన ప్రాంతంగా ఇది ప్రసిద్ధం. అలా తపస్సు చేసే శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని మాత వివాహమాడింది. కేదార్నాథ్కు వెళ్లే ముందు భక్తులు ఇక్కడ ఉండే వేడి నీళ్లకుండంలో స్నానం చేస్తారు. గంధకంతో మిళితమైన గౌరీకుండంలోని ఉష్ణజలం అనేక చర్మవ్యాధులను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తర్పణకుండం, తప్తకుండం గౌరీ మందిర్ చెంతనే ఉన్నాయి. శంకరుని ప్రతిమకు కుడివైపున బ్రహ్మ, ఎడమ పార్వతి గోడలపై దర్శనమిస్తారు. నంది, సింహం, ఆ పక్కన ఆంజనేయ స్వామి, దానపాత్రకు పక్కగా వినాయకుని బాలునిగా చంకనెత్తుకున్న తల్లి పార్వతీమాత ప్రసన్న వదనంతో కళాత్మకమూర్తిగా కానవస్తుంది. గౌరీకుండ్లో తర్పణాలు, గోదానాలు, పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడ వదిలే తర్పణాలు పితృదేవతలకు నేరుగా చేరి వారిని సంతుష్టులను కావిస్తాయని భక్తుల నమ్మిక. ఈ కుండం పక్కనే గౌరీదేవి ఆలయముంది. శ్రీ గౌరీమాయి మందిరంలో గౌరీ గణపతి దర్శనం పూజనం విశేష మహాత్మ్యం కలది. ఉమామహేశ్వర్ మహదేవుగా భగవాన్ శంకరుని శిలారూప దర్శనం ఇక్కడి మహాభాగ్యం. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు వాహనాలు వెళ్లే రోడ్డు లేదు. ఇంతవరకు చేసిన ప్రయాణం ఒక ఎత్తు. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్కు 14 కిలోమీటర్ల ప్రయాణం మరో ఎత్తు. ఈ 14 కిలోమీటర్ల దూర ప్రయాణానికి 3 మార్గాలున్నాయి. ఒకటి కాలినడక ప్రయాణం, మరో అవకాశం గుర్రాల మీద ప్రయాణం. ఎక్కువ మంది గుర్రం మీదనే ప్రయాణిస్తారు. వృద్ధులను, నిర్బలులను డోలీలో తీసుకువెళ్లేవారు కూడా ఇక్కడుంటారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ఐతిహ్యం. దేవాలయ ప్రాంగణంలో
చాలా మంది సాధు భిక్షువులు కనిపిస్తారు. భక్తులు పూజా ద్రవ్యాలతో ఆలయంలోకి వెళ్ళి కేదారనాథుని భక్తితో అర్చించుకుంటారు. ఇక్కడ నంది విగ్రహం విశేషించి చెప్పుకోదగింది. పాండవులు కురుక్షేత్ర యుద్ధానంతరం కాశీలో ఉన్న విశ్వనాథుని ఆశీస్సులు పొందడానికి వెళ్ళగా వారిని ఆశీర్వదించే సంకల్పం లేని పరమేశ్వరుడు కాశీ నుండి కేదార్నాథ్కు వెళ్ళాడు. అది తెలిసి పాండవులు ఇక్కడకు రాగా వారికి కనిపించకుండా ఉండాలని నందిరూపు దాల్చాడు శివుడు. అది గ్రహించిన భీముడు నంది రూపంలోని శివుణ్ణి పట్టడానికి ప్రయత్నించగా ఆ పెనుగులాటలో నంది పృష్ఠభాగం భీమునికి దొరికిందని, అందువల్ల ఇక్కడ శివుడు ఆ రూపున వెలిశాడని కథనం. శివుని మనస వాచ స్మరిస్తూ గర్భాలయంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెలుపలి భాగంలో భక్తులకు శివలింగాలు దర్శనమిస్తాయి. శంకరాచార్యుల సమాధి స్థలంలోని గుడిలో శంకరుల యోగ సమాధిపై స్ఫటిక శివలింగం సాక్షాత్కరిస్తుంది. లింగానికి ఆదిశేషువు పడగ ఉంది. విశాలమైన మందిరంలో ధ్యానమూర్తిని దర్శించుకోగలం. శివలింగం కుడివైపు శంకరుల మనోహర పాలరాతి ప్రతిమ, ఎడమ పక్కన ఆంజనేయమూర్తి ఉన్నాయి. ఎక్కువగా మంచు కురియడం వల్ల, ప్రదేశం నివాసయోగ్యం కానందువల్ల కేదార్నాథ్ యాత్రకు ఏడాది పొడుగునా వెళ్ళి సందర్శించుకునే అవకాశం లేదు. దీపావళి తరువాత మే నెల వరకు కేదార్నాథ్ దేవాలయ మార్గాన్ని మూసివేస్తారు. ఈ సమయంలో కొండకు దిగువన ఉండే ఉఖీ మఠ్లో కేదారేశ్వర స్వామికి పూజాధికారులు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అక్కడే స్వామివారిని సందర్శించుకుంటారు. హిమవత్ పర్వత శిఖరం కేదారంపై వెలసిన కేదారేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో విశిష్టునిగా ప్రతిష్ఠితుడైనాడు. భక్తులకు మోక్షానంద కారకుడై విరాజిల్లుతున్నాడు. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి భిరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అని సకల పాపహరము సర్వసిద్ధి ప్రదాయకము అయిన కేదార్నాథ్ దర్శనానికి ఏటా మోక్షగాములై దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివెడుతూ ఉంటారు. ఈ క్షేత్రానికి చేసే యాత్ర తీర్థయాత్ర మాత్రమే కాదు, కొంతమేరకు సాహసయాత్ర కూడాను. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో గంగా పుష్కర తరంగిణి అనే అంశానికి స్వాగతం. యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యః విష్ణులోకం సగచ్చతి విష్ణుపాదోద్భవీం గంగాం. శ్రీమన్నారాయణమూర్తి కాళి బొటన వేల నుంచి గంగ ప్రభవించినట్లుగా పురాణం ఒక కథనం మనకు అందిస్తుంది. గంగ కోరిక మేరకు ఈశ్వరుడు ఆ గంగాదేవిని తన శిరస్సును ధరించాడు అని శివపురాణం అభివర్ణిస్తుంది. గంగ కోరిక మేరకు బ్రహ్మదేవుడు ఆ గంగాదేవిని తన కమండలంలో భద్రపరచాడు అని మరియొక పురాణం అభివర్ణిస్తుంది. ఆకాశంలో ఉండే మందాకిని అలకనందగా మారి భూమిపైన ప్రవహించేటటువంటి ప్రారంభ తరుణంలో జన్ను మహర్షి ఆగ్రహానికి గురై ఆ జన్ను ఆ గంగాదేవిని అంతా ఆ నీటిని అంతా స్వీకరించి చెవి ద్వారా విడిచిపెట్టగా జాహ్నవి అనే పేరు పొందినట్లుగా కూడా పురాణం అభివర్ణిస్తుంది. భగీరథుడు తన ముత్తాతలకు పుణ్యక్షేత్రాలలో వారికి ఉత్తమ లోకాలు లభించాలి అనేటటువంటి సంకల్పంతో తపస్సు చేయగా భాగీరథి ఇలా నేలపైన ప్రవహించి పాతాళం చేరి సగరులకు ఉత్తమ లోకాలు కలిగించే విధంగా వ్యవహరించిన కారణంగా సముద్రంలో కూడా లీనమైన కారణంగా యావత్ ప్రపంచాన్ని పునీతం చేసేటటువంటి లక్షణం కలిగి ఉన్నది అని కూడా మనకు శ్రీమద్ రామాయణం అభివర్ణిస్తుంది. సగరుడు, వారి కుమారుడు అంశుమంతుడు, వారి కుమారుడు అలాగే వారి కుమారుడు దిలీపుడు, అలాగే వారి కుమారుడు, ఈ విధంగా చూస్తే వంశపారంపర్యంగా తాతముత్తాతలకు భగీరథ ప్రయత్నం అన్న పేరిట గంగ ఈ నేలపైన ప్రవహించింది అని కూడా మనకు పురాణ ప్రపంచం చక్కటి కథనాన్ని ఇలా వివరిస్తుంది. నీటి వనరులను కాపాడుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా ఒక నదికి పుష్కరం అనే పేరిట
మన దేహంలో ఉండేటటువంటి 70% పైగా ఉండేటటువంటి నీటి వనరులను గుర్తించాలి. ఈ దేహంలో నీటి కదలికలు చక్కగా ఉంటేనే ఈ శరీరానికి వర్చస్సు, ఓజస్సు, తేజస్సు అనేవి లభిస్తున్నాయి అనే విషయాన్ని మనమంతా కూడా గుర్తించే విధంగా గంగావతరణం పేరిట నీటి విలువలు తెలుసుకుంటూ జపం చేయాలి, కాపాడుకోవాలి, దానం చేయాలి, ఆచమనం చేయాలి, అనేక రూపాలలో నీటి ఉనికిని గుర్తించాలి అని కూడా మనకు ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక ప్రపంచాలు విశేషంగా ఇలా వ్యాఖ్యానించాయి. ఈ తరుణంలో బ్రహ్మదేవుడి కమండలంలో ఉండేటటువంటి పుష్కర శక్తి ద్వారా ఇంద్రుడు మాత్రమే పునీతమైనాడు అని కాకుండా యావత్తు 84 లక్షల రకాల జీవకోటికి సైతం మేలు కలిగించే విధంగా పుష్కరుడు తన తపశక్తిని, తన జీవశక్తిని, తాను పొందినటువంటి జలతత్వ రూపాన్ని జీవ నదులలో నిక్షిప్తం చేశాడు. అలా నిక్షిప్తం చేసిన క్రమంలో బృహస్పతి గ్రహ సంచారాన్ని స్వీకరించి ఆ సంచార గతులకు అనుకూలంగా ఒక్కొక్క నదిని ఒక్కొక్క సంవత్సరం కాలం పాటు పోషించేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు అని కూడా పుష్కర మహాత్మ్యం తెలియజేస్తుంది. పోషయతీతి పుష్కర అనే వ్యుత్పత్తి, పోషింపబడేది అని అర్థం. మనలో జీవశక్తిని పోషించే నిమిత్తమై నీటిని మనం స్వీకరించాలి. స్నానం చేసే సమయంలో గోవింద శబ్దాన్ని మనం ప్రయోగిస్తాం. అలాగే బాహ్యాభ్యంతర శుచి, బాహ్యంగా ఉండేటటువంటి శుచిత్వం పొందాలి, దానం చేస్తాం. అంతర శుచిత్వం పొందాలి, అరచేతిలో నీరు పోసుకొని ఆచమనం చేస్తాం. పుష్కర నియమాలలో 11వ రోజున పాటించవలసిన విధులు, చేయవలసిన దానాలలో యజ్ఞోపవీతం, పుస్తక దానం చాలా విశేషమైనవి అని మనకు పుష్కర మహాత్మ్యం తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ ఈరోజు తప్పనిసరిగా మనం పాటించవలసిన విధి. అలాగే యజ్ఞోపవీతాన్ని అర్హులైన వారికి దానంగా ఇవ్వడం, ప్రవహించేటటువంటి నీటిలో యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టడం, అలాగే దేవతారాధన చేసేటటువంటి సమయంలో ఆ అర్చామూర్తికి నూతన యజ్ఞోపవీతాన్ని అలంకరించడం అనేవి ఈరోజు తప్పనిసరిగా పాటించవలసిన విధులు. ఎవరికి వారు వారి 4 వేళ్ల ప్రమాణానికి, అంటే చితికన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, ఈ 4 వేళ్ల ప్రమాణానికి 96 సార్లు దారాన్ని చుట్టి 96 బెత్తల పొడవుగా ఉండే ఆ దారాన్ని మెలిపెట్టి 3 వరుసలుగా సిద్ధం చేసి ముడి వేస్తే ఎవరికి వారు వారు వారుగా విడివిడిగా ధరించవలసిన యజ్ఞోపవీతం సిద్ధమవుతుంది. ప్రతి యజ్ఞోపవీతంలో కూడా ఉండే ఆ ప్రమాణం 96 బెత్తలు అని మనకు ప్రత్యేకంగా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. సిద్ధం చేసుకున్న ఈ దారాన్ని ఎవరికి వారు విడివిడిగా వారి ఈ 4 వేళ్ల ప్రమాణానికి 96 సార్లు దారాన్ని చుట్టి ముడివేసి ఆ బొత్తిని పూజాగృహంలో పూజ చేసేటటువంటి చోట ప్రత్యేకంగా పళ్ళెంలో ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాల చేత పూజించి తదుపరి ఆ 96 బెత్తల ప్రమాణంలో ఉండేటటువంటి దారాన్ని ప్రవహించేటటువంటి నీటిలో గంగానదికి అర్పిస్తున్నాను అనే భావనతో విడిచిపెట్టాలి. సీతాదేవి రామచంద్రమూర్తితో వనవాసానికి ప్రయాణం ఆరంభం చేసేటటువంటి తరుణంలో గంగ దాటే సమయంలో ఆ గంగాదేవిని చూచి 2 చేతులు జోడించి నమస్కరించి మొక్కుబడులు మొక్కుకుంటుంది. నా ప్రయాణం పరిపూర్ణంగా, నిరాఘాటంగా, ఏ ఆటంకాలు లేకుండా చక్కగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చినట్లయితే గంగమ్మ, నీకు నేను 100,000 ఆవులకు సంబంధించినటువంటి క్షీరాన్ని, పాలను సమర్పించుకుంటాను అని మొక్కుబడులు మొక్కుకుంటుంది. అలాగే యమధర్మరాజుకు సైతం సీతాదేవి మొక్కుబడులు మొక్కుకుంటుంది అని వివరిస్తుంది శ్రీమద్ రామాయణం. 11వ రోజునాడు లాభస్థానంగా భావన చేస్తూ వ్యాపారాభివృద్ధి కలగాలి,
చేసేటటువంటి ఉద్యోగంలో వృద్ధి కలగాలి, అధికారుల మన్నన లభించాలి, ఇంటిలో ఉండే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, సఖ్యత, ప్రేమ, అభిమానాలు దృఢతరం కావాలి అనే సంకల్పం కలవారంతా గంగా పుష్కర సందర్భంగా 11వ రోజున పూజించే ఆ పూజాగ్రహంలో యజమాని తమ 4 వేళ్లకు 96 బొత్తిగల ఆ దారాన్ని చుట్టి ఆ దారపు ముద్దను ఒక పళ్ళెంలో ఉంచి పాలతో అభిషేకం చేయాలి. తదుపరి సాయంత్రం సమయం కల్లా ఆ దారపు బొత్తిని మొక్కల పాదల మధ్యన నిమజ్జనం చేయాలి. లేదా ఇంటిలో యజ్ఞోపవీతం లభ్యంగా ఉంటే ఆ యజ్ఞోపవీతాన్ని పూజించి ప్రవహించేటటువంటి నీటిలో యజ్ఞోపవీతాన్ని నిమజ్జనం చేయాలి అంటుంది పుష్కర మహాత్మ్యం. యజ్ఞోపవీతాన్ని ఇలా గంగా నీటిలో నిమజ్జనం చేయడంతో పాటుగా ఆధ్యాత్మిక గ్రంథాలను సైతం ఈ రోజున వితరణ చేయాలి, పంచిపెట్టాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. విశేషంగా గంగా అవతరణ సంబంధంగా ఉండేటటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. ఆ శ్రీమద్ రామాయణం నామ రామాయణం పేరిట కూడా మనకు లభ్యం. 108 నామాలలో సంక్షిప్తంగా లభించేటటువంటి నామరామాయణం అనే చిరుపొత్తాన్ని కానీ యథాశక్తి శ్రీమద్ రామాయణం గ్రంథాన్ని కానీ పూజించడం అర్హత కలవారికి, అలాగే రామాయణ పఠనాభిలాషులకు ఆ గ్రంథాన్ని బహుమానంగా అందిస్తే కూడా 11వ రోజున మనం చేసేటటువంటి ఈ సంకల్ప బలం వల్ల వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగంలో కూడా వృద్ధి కలుగుతుంది, యజమాని అండదండలు కూడా లభిస్తాయి. ఇవి ఈనాటి విశేషాంశాలు. శాస్త్ర ప్రమాణాలకు లోబడి గంగాదేవిని పూజిద్దాం, పుష్కర మహాత్మ్య కథనాలను తెలుసుకుందాం. మరిన్ని విశేషాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. కలే చాలుగా జలది వెనకలకు పోసే జనమే గంగా భవాని ఆమె అండ మంచు కొండ వాడని సిగబూదండ. దేవతలకి కనీసం ఒక్క పిడచ కూడా చేతిలో పెట్టడం, హవిస్సంతా బలిచక్రవర్తి తినేస్తున్నాడు. నా కొడుకు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. పరమైశ్వర్యవంతులైనటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులు జయంతాదులు తిరుగుతున్నారు అరణ్యాల్లో. అసలు నా కోడలు శచీదేవి ఇవాళ ఎన్ని కష్టాలు పడుతోందో. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఇన్ని చోట్ల ఎన్ని పనులు చేస్తూ ఎంత కష్టపడుతోందో నా కోడలు, అంత కష్టపడుతోంది. అందుకని అనుగ్రహించమని కశ్యప ప్రజాపతిని అడిగితే వ్రతం చెప్పాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, మళ్ళీ నా కొడుక్కి స్వర్గలోకాధిపత్యం ఇప్పించమంది. ఆయన అన్నాడు, తప్పకుండా ఇప్పిస్తానమ్మా, నువ్వు కోరిన తర్వాత ఇప్పించకపోవడమా? నీ కోడండ్రును నీ కుమారవలు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సంబోధింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదం నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాను. అమ్మా నాకు కోరికుందమ్మా నీ కడుపున కొడుగ్గా పుట్టాలని. అనుగ్రహిస్తావా? నీ కడుపులో చోటిస్తావా? నీ కడుపులో ఆవాసం చేసి బయటికి వస్తానమ్మా. అంటే పరమ సంతోషాన్ని పొందింది. అలాగేనయ్యా అంటే రవి మధ్యాహ్నమునంచరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రావణద్వాదశి నాడు శ్రోణనభిధి సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. ఆయన ఆకాశంలో మధ్యాహ్న కాలంలో సూర్యబింబం ప్రకాశిస్తూ ఉండగా శ్రావణ ద్వాదశి నాడు మహానుభావుడు సమస్త బ్రహ్మాండములను నిండి నిబిడీకృతమయ్యేటటువంటి విష్ణువు వామనమూర్తి అయి అదితి గర్భంలోంచి బయటికొచ్చాడు. సరే ఉపనయనం చేశారు.
ఆయన పుట్టి పుట్టగానే కృష్ణ పరమాత్మల లీలలు లేవు. ఉపనయనాధికారము పొందినటువంటి వయస్సు పొందేశాడు. రమ్మా మానవకోత్తమని పిలిచి నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రగదయ్య భాగ్య రాశి వగుచు అంటూ అదితి కశ్యపులు ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేసుకున్నటువంటి బ్రహ్మచారి పక్కనున్న వేద పండితులను అడిగాడు, ఈ లోకంలో రాజులు భూరి సంభావనలు ఇస్తున్నారా, బ్రాహ్మణుల్ని గౌరవిస్తున్నారా, వేదాన్ని బాగా ఆదరిస్తున్నారా, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయా అని అడిగాడు. అబ్బో దానం అంటే ఏం చెప్పమంటావు, బలిచక్రవర్తిదే దానం, ఆయన యజ్ఞం చేస్తున్నాడు రమ్మన్నారు. శ్రీ మహావిష్ణువు వటువు రూపంలో ఈ బ్రాహ్మణులతో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. స్వస్తి జగత్రయీ భవన శాసనకర్తకు హాసమత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళద్ధర విధాన విహర్తకు దానవలోకభర్తకున్ అని స్వస్తి చేశాడు. చేసి ఏం కావాలయ్యా పిల్లవాడా, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. అంటే నాకెందుకయ్యా మూడడుగుల త్రోమ చాలు బ్రహ్మచారిణి, అవి ఇవి నాకెందుకు, వర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో హరులో రత్నములో వినుష్ణాన్నమో కన్యలో ధరణీకండమో కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పిచ్చేస్తానండి, నాకెందుకయ్యా అవన్నీ, నాకు అక్కర్లేదు. బ్రహ్మచారిని గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగైనెక్కడ కలులు ఆమక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంక్షితంబైన మూడడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. మూడడుగుల నేల ఇచ్చాననవయా, అదే నాకు బ్రహ్మాండం, సంతోషంగా పుచ్చుకుంటాను. ఏమిటో పొట్టి పిల్లాడు వటువు ఇంతున్నాడు, మూడడుగులతో కొలిస్తే ఏ పాటు వస్తుంది చక్రవర్తిని, నాకు తగిన దానం ఇవ్వాలి, చెప్తే వినడు. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయొల్ల కోర్క తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర అంటాడు. మూడడుగులు అంటూ పోతనగారి భాగవతంలో ఒకటి రెండడుగుల అంటాడు. ఇచ్చానను రెండడుగులు, భూమిని కొలిచేస్తాను, ఆకాశాన్ని కొలిచేస్తాను, మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాను. అందుకని ఒకటి రెండడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయల్ల కోర్క తీర బ్రహ్మకూకటి ముట్టేదా, ఇచ్చానను బ్రహ్మాండాలు కొలిచేస్తాను లోపలి మాట. పైకి మూడడుగులు చాలయా బ్రహ్మానందం, బ్రహ్మకూకటి ముట్టేదా దాన కుతుక సంద్ర దానవేంద్ర దానవిస్తాను దానవిస్తానని సంతోషపడిపోతున్నావే, అది చాలు. ఏమిటో ఎంత చెప్పినా విండు ఈ పిల్లాడు, మూడడుగులు మూడడుగులని కూర్చున్నాడు. సరే శుక్రాచార్యులు వారు చెప్పారు పోతుందిరా నాయన రాజ్యం అంతా అన్నారు, అయినా సరే వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు, మాట ఇచ్చానంతే ఇచ్చేస్తానన్నాడు. రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితంబు లీదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అన్నాడు. దానం ఇచ్చేటప్పుడు వైదికంగా ఇవ్వాలి, ఏదో మన ఇష్టం వచ్చినట్టు అహంకారంతో ఇవ్వడం కాదు. బంగారు పళ్ళెం పెట్టి అందులోకొచ్చి పాదాలు పెట్టవయా బ్రహ్మచారి అన్నాడు. మొట్టమొదట కుడిపాదం ఉంచారు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మణిధారభోజ భవనం ఆశ్చర్యమం పొందగాన్. బ్రహ్మప్రీతి కొరకు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే, విష్ణువే నా ఎదురుగుండా దానం పుచ్చుకోవడానికి వచ్చాడు. ఎందుకని, ఇక్కడ నాకుంటే సరిపోదు, వచ్చే జన్మల్లో జీవుడికి పుణ్యం కావాలంటే పుచ్చుకునేవాడి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి పుచ్చుకుంటే ఇక్కడ నాకున్నది పుణ్యంగా మారి మళ్ళీ నా జీవుడికి పనికొచ్చి ఉత్తర జన్మల్లో నేను సుఖాలు పొందడానికి అది ఆలంబనం అవుతుంది. కాబట్టి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే అంటూ వింధ్యావళి భార్య బంగారు బిందెతో నీళ్లు పోస్తుంటే ఆ కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ మూడడుగులు దానం చేస్తున్నాను అని చెప్పి నీళ్లు విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నీళ్లు విడిచిపెట్టాడో మరి మూడడుగులు కొలుచుకోవాలి కదా ఆయన. ఇంతంతైవటుడింతయ్యి మరియుతా నింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండంత సంబద్ధి. పోతనగారికి పోతనగారే చెల్లు. ఇంతంతైవటుడు ఇంతయ్యి మరియుతా నింతై భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి. ఇప్పటికీ లోకంలో అంటారు ఎంత పెరిగాడు అంటే ఇంతంతైవటుడు ఇంతయ్యి అంటారు. అంతా 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 అన్ని లోకాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు అర్థం కాదేమో అని పోతనగారు ఒక గొప్ప చమత్కారం చేశారు. రవిబింబింపపత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలముదంచ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు.
సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది. దాన్ని అడ్డుపెట్టి వామనమూర్తి ఎలా పెరిగారో చెప్పారు. ఆయన పెరుగుతుంటే ముందు ఆయనకి పైన గొడుగులా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, తల మీద రత్నంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆయన కంఠంలో పెట్టుకున్నటువంటి మణిలా ఉంది, ఇంకొంచెం పెరిగారు, చెవులకు పెట్టుకున్న కుండలంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, కడుపుకు పట్టుకు కట్టుకున్న గంటలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, ఆ మోకాలి దగ్గర పెట్టుకున్న అంజెలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాలకు పెట్టుకున్న మంజీరంలా ఉంది, ఆయన ఇంకొంచెం పెరిగారు, పాదాల కింద పీఠం అయిపోయింది.